హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బస్ స్టాండ్కి వెళ్లకుండానే మన చుట్టుపక్కల ఉన్న బస్సెస్, అలాగే మనకి మనం వెళ్ళవలసిన బస్ నెంబర్, అలాగే దాని లొకేషన్ ఇప్పుడే తెలుసుకుందాం. అది ఎలానో ఈ యాప్ని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ మన ఏపీఎస్ఆర్టీసీ అంటే మన చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు 2017లో. సో నేను ఇప్పుడు యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, నేను డైరెక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి. సో డైరెక్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సపోజ్ మీకు ఏమైనా ఉంటే ఈ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ అని సెర్చ్ చేయండి. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేసింది. సో ఏపీఎస్ఆర్టీసీ, సో ఏపీఎస్ఆర్టీసీ అంటే ఇది కాదు, దీని కింద ఇంకోటి ఉంటుంది. సో కింద ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాక్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో నేను ఇన్స్టాల్ చేసాను కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అని చూపిస్తుంది. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేయకుంటే ఇన్స్టాల్ అని చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసేసేయండి. ఒక 4-5 MB ఉంటుంది, అంతే, తక్కువ ఉంటుంది. సరే, నేను డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. సో మీకు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. సర్చ్ ఫర్ బస్ స్టాప్స్ నియర్ మీ, మీ చుట్టుపక్కల ఉన్న బస్ స్టాండ్ దగ్గర బస్సెస్ ఏవే ఉన్నాయి, అలాగే సర్చెస్ బిట్వీన్ మీరు వెళ్ళవలసిన మీ ఊరు, అదే కాక మీరు వెళ్ళవలసిన ఊరు మధ్య ఎన్ని బస్సులు ఉన్నాయి. సపోజ్ నేను చెక్ చేసి చూపిస్తాను ఒకటి. సో నేను రెండు ఊర్ల పక్క చెక్ చేసి చూపిస్తాను. సపోజ్ నేను కర్నూలు, సో కర్నూలు టు గుంటకల్, గుంటకల్. సో ఈ రెండు ఊళ్ళ మధ్య ఇప్పుడు బస్సెస్ ఏవో రన్ అవుతున్నాయి, అలాగే టైమ్ వేరే బస్సెస్ ఏపీ టైం ఉన్నాయో మొత్తం చూపిస్తుంది డిస్ప్లేలో. సో సర్చ్ బస్సెస్ అని కొట్టాను. సో ఇప్పుడు కరెంట్లీ ఇవన్నీ రన్నింగ్ అవుతున్నాయి. సో ఇవన్నీ షెడ్యూల్, ఏ బస్సు ఎన్ని గంటలకు ఉంది, మార్నింగ్, ఈవినింగ్, మిడ్ నైట్, నైట్. సో నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో లొకేషన్ చూపిస్తాను లైవ్. సో ఇప్పుడు ఇవన్నీ బస్సెస్ రన్నింగ్ కావడానికి రెడీగా ఉన్నాయి. సో కొన్ని బస్సెస్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి, చూపిస్తాను. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే 120 కాబట్టి 120కి ఏ బస్సు రన్ అవుతుందో చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు 1 గదేడా 13 అని చెబుతుంది, అంటే రైల్వే టైం ప్రకారం 13 అంటే 1 అని అర్థం. సో నేను ఓపెన్ చేస్తున్నాను దాన్ని. 1 అంటే ఈ టైంకి రన్నింగ్ అవుతుంటుంది. సో ఈ బస్సు రన్ కావట్లేదు. ఒకవేళ రన్ అయితే మీకు కింద లాస్ట్ వీక్ అరైవల్ పంచువాలిటీ ఉంది కదా, దాని కింద లొకేషన్ ఇన్ మ్యాప్ అని చూపిస్తుంది, దాన్ని ఓపెన్ చేస్తే మీకు లైవ్ లొకేషన్ చూపిస్తుంది. సో నేను ఇంకో బస్సు సెర్చ్ చేసి చూపిస్తాను. సో 12:45 బస్సు ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ బస్సు కర్నూలు దాటింది, దాటి కరిందికొండ అని అక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు నేను లొకేషన్ చూపిస్తాను అది ఎక్కడ వెళ్తుందో. సో యువర్ బస్ లొకేషన్ అండ్ గూగుల్ మ్యాప్ అనేది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సో మీకు లొకేషన్ చూపిస్తుంది. మీరు జూమ్ చేయాలంటే జూమ్ చేయొచ్చు, ప్లస్ బటన్ వస్తే జూమ్ అవుతుంది, ప్లస్ ఆఫ్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది. సో మంచి ఊర్లు, ఎక్కడ వస్తుంది బస్సు, అలాగే లైవ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది, మీకు లైవ్ చూపిస్తుంది అనమాట. సో ఇది బెస్ట్ యాప్ అని చెప్పచ్చు. మీరు ఎక్కడ బస్ స్టాండ్కి వెళ్ళకుండా మీ చుట్టుపక్కల, అలాగే టైం వేస్ట్ చేసుకోకుండా బస్ స్టాప్స్ దగ్గర ఎక్కడైనా కానీ, సో ఇది బెస్ట్ యాప్ అని యూస్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ యాప్, 5 MB ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెక్ డౌట్స్ ఏమైనా కింద డిస్క్రిప్షన్లో చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. సో షేర్ చేయడం మర్చిపోకండి, అలాగే వెళ్తూ లైక్ చేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.